కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో సుమారు 4 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో 2 కోట్ల 77 లక్షలతో వాటర్ ట్యాంక్, 1 కోటి రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 44 లక్షలు, ప్రైమరీ పాఠశాలలో 11 లక్షలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. మెదకల కలుపుతున్నారు, కామారెడ్డి జిల్లా రాదు. సిరిసిల్ల జిల్లా నిలుస్తున్నారు, సిరిసిల్లకు వస్తారంటే మన కామారెడ్డిని సిరిసిల్ల జిల్లాలో కలుపుతున్నారు. ఎన్నో పుకార్లు ఎంత చెప్పినా వినే పరిస్థితి లేకుండే అయినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇక్కడ ఉద్యమ సమయంలో బ్రిగేడియర్గా పనిచేసిండు కాబట్టి మన టౌన్లో ఉండి సంచును మోసి ఆ ఉద్యమానికి ఊపి తెచ్చిండు కాబట్టి నేను కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ తర్వాత కామారెడ్డి పెద్ద పట్టణం అక్కడే జిల్లా కేంద్రం చేస్తానని మన అందరి ఆశలను నెరవేర్చింది మన కేసీఆర్ గారు. మన కేసీఆర్ గారి దయ వల్ల ఇలా 100 కోట్లు కామారెడ్డి పట్టణానికి తీసుకొచ్చి ఇలా మీరు అందరూ చూసిండ్రు 4 లైన్స్ రోడ్ను టేకిరేల నుంచి నర్సన్నపల్లి వరకు ఇలా 6 లైన్స్ రోడ్డు కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా తన పుట్టి పెరిగిన నేను చదువుకున్న పాఠశాలను అన్ని అంగులతోని బాగు చేస్తామని నేను అడగగానే ముందుకు వచ్చినటువంటి సోదరులు కాసలరా స్వామి గారికి, కృష్ణాజీరావు గారికి, అదేవిధంగా శశిధరరావు గారికి, మా సోదరిమణి ఉరుదొండ వనిత రవి గారికి, అదేవిధంగా కాసలరా గోదావరి గారికి, పోలీస్ కృష్ణాజీరావు గారికి నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు నా తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. మన ఊరు మనబడి స్కీమ్ పెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు